ఈ ఏడాది చిట్ట చివరి చంద్రగ్రహణం విడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆలయాలు మళ్లీ అన్నీ తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం వీడడంతో సంప్రోక్షణ తర్వాత ఆలయాలను తెరిచారు. అయితే సాధారణంగా మన రాష్ట్రంలో ఈ గ్రహణాలలో కొన్ని పద్ధతులు నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. గ్రహణం సమయంలో తమకిష్టమైన దేవుడిని ఆరాధిస్తూ ప్రత్యేక మంత్రాలను పఠిస్తారు. అలాగే చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కూడా. అంతేకాదు గ్రహణం సమయంలో చాలా వరకు రోడ్లు అన్ని నిర్మానుష్యంగా కనిపించాయి. ఎందుకంటే గ్రహణ సమయంలో రోడ్డుపైకి రాకూడదు అన్నది చాలా మంది నమ్మకం. ఇంకా ఇలాంటి సెంటిమెంట్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా గ్రహణ సందర్భంగా అనేక ప్రాంతాల్లోని మహిళలు పోటాపోటీగా ఇత్తడి పల్లెంలో రోకలిని నిలబెట్టారు. ఎందుకంటే గ్రామాల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఇలా రోకలను నిలబెడుతూ వస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి రమణయ్యపేటలో చంద్రగ్రహణం సందర్భంగా ఇత్తడి పల్లెంలో మహిళలు నీరు పోసి రోకలి పెట్టారు. ఇలా మహిళలు అంతా కలిసి ఇంటి ముందు ముగ్గు వేసి అందంగా ఆ ముగ్గుని అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ ముగ్గులో ఇత్తడి పల్లెం ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పల్లెంలో నీరు పోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ సమయంలో రోకలి నిటారుగా నిలబడింది. ఈ రోకలి సాయంత్రం చంద్రగ్రహణం పట్టు విడిచే వరకు నిలబడే ఉంటుందని మహిళల నమ్మకం.